मुंदुगा ई रोजु पत्रिका विलेकर्ल समावेशानिकि इच्चेसिनटुवंटि पत्रिका सोदरुलंदरिकी कूडा मीडिया प्रतिनिधुलकु प्रति ओक्करिकी पेरु पेरुन ना हृदयपूर्वक नमस्कारालु। असलु ई रोजु ई समावेशं पेट्टडानिकि गल मुख्य कारणं ఏదైతే జనసేన అధినేత అని చెప్పుకోబడినటువంటి ఒక నాయకుడు నిన్న అమరావతిలో ఓ పార్టీ మీటింగ్ అని చెప్పి ఆయన కనీసం ఓ పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాను అన్నటువంటి విచక్షణ కోల్పోయి చెప్పుతో కొడతాను అంటూ చెప్పులు చూపిస్తూ హాకీ స్టిక్లు పట్టుకొస్తాను రాడ్లు పట్టుకొస్తాను కర్రలు పట్టుకొస్తాను చంపేస్తాను పాతేస్తాను పీక పిసికేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకు ఒకంత అనుమానం కలిగింది। ఇతను పవన్ కళ్యాణా లేదంటే బిన్ లాడెన్ కి బావమరిదా అని। అసలు అతను పొలిటికల్ పార్టీ నడుపుతున్నాడా లేదా లష్కరే తోయిబా లాగా వాళ్ళ జనసేన పార్టీకి అనుబంధ సంఘంగా జనసేన పార్టీని ఏమన్నా తయారు చేయాలని ఆలోచనతో ఉన్నాడా అన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా ఒక అనుమానం కలిగింది। అసలు ఏమనుకుంటున్నాడు ఆయన ఆయన గురించి? ఒకడే వస్తాడట 100 మందిని ఒంటి చేత్తో పేక పిసికేస్తాడట, ఇది ఏమన్నా మగదేర సినిమానా? లేదు అంటే నా కొడుకల్లారా నా కొడుకల్లారా ఎందుకో వర్ష పదజాలం, ఇదేమన్నా భీమా నాయక్ సినిమానా? అసలు ఏంటి పవన్ కళ్యాణ్, ఈరోజు మాట్లాడుకుందాం, అసలు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి? ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఫిజికల్ కెపాసిటీ గురించి ముందు మనం మాట్లాడుకుంటే, ఏడు కొండలు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి బయలుదేరిన ఈ పెద్ద మనిషి ఏడు కొండలు మెట్లు ఎక్కలేక అలిసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి మూలన పడిపోయాడు, అది నీ ఫిజికల్ కెపాసిటీ। అసలు నీ ఏజ్ ఏంటి, నీ కింద గేజ్ ఏంటి, నువ్వు మాట్లాడే మాట ఏంటి, నీ పద్ధతి ఏంటి? ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నెట్ట నిలువున అద్భుతంగా నిలబడినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన నాయకుడు అంటున్నా, మా నాయకుడు ఏ రోజు నా ఫిజికల్ స్టామినా ఇదే అని చెప్పుకోలేదు। నీ స్టామినాల గురించి నీ కెపాసిటీల గురించి నీ అనుకున్నాలో లేదో అనుభవపూర్వకంగా అనుభవం సంపాదించిన వాళ్ళు చెప్పాలి తప్ప నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం ఏంటి? పేరు గొప్ప ఊరు దెబ్బ నీ స్థాయి, ఎవరిని విమర్శిస్తున్నావు? కాపుల గురించి మాట్లాడుతున్నావు, కాపు పౌరుషం అంటావు, కాపు రోషం అంటావు, నువ్వే నా కాపోడివి, కాపు జాతిలో పుట్టిన మాలాటోళ్ళు మేము కాపోలం కాదా, మిగతా వాళ్ళు కాపోలు కాదా? సరే అసలు నీ కాపు పౌరుషం నువ్వు ఎన్నిసార్లు నీ కాపు పౌరుషాన్ని నువ్వు ఎవడెవడికి ఎక్కడెక్కడ ఎలాగా ఎంతగా తాకట్టు పెట్టావో చెప్తాను ఈరోజు। ఇదే కాపు నాయకుడైనటువంటి ముద్రగడ పద్మనాభం గారిని చంద్రబాబు నాయుడు ఈడ్చి ఈడ్చి తన్నిస్తే, చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ లంబూతులతో నన్ను నా కోడళ్ళని నా భార్యని తిట్టించాడని చెప్పి అలో లక్షణ అని చెప్పి ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కంటతడి పెట్టుకుంటే ఆ రోజు ఏ బొక్కలో దాచిపెట్టావు నీ కాపు పౌరుషాన్ని, ఎంతకి చంద్రబాబు నాయుడికి అమ్మేశావు నీ కాపు పౌరుషాన్ని, ఆ రోజు నువ్వు కాపోడవని నీకు గుర్తు రాలేదా? లేదా ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాపోయినా అని చెప్పి నీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా। ఇదే బాలకృష్ణ లేపాక్షి ఉత్సవాలకి చిరంజీవి గారిని పిలిచారా అని చెప్పి మీలాంటి పత్రికా మిత్రుడు అడిగితే చిరంజీవి స్థాయి ఏంటి, చిరంజీవిని నేను పిలడం ఏంటి, అటువంటి అలగా జనాన్ని నేను నెత్తి మీద ఎక్కించుకోను అని నీ సొంత అన్న గురించి మాట్లాడినప్పుడు ఏ మెగాస్టార్ చిరంజీవి గారు కాపోడు కాదా? ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారికి అవమానం జరగలేదా? ఆ రోజు నీ ఆత్మాభిమానం ఏమైంది? ఆ రోజు నీ కాపు రోషం పౌరుషం ఏమైంది? ఎంత కమ్మేశావు బాలకృష్ణకి? ఇదే బాలకృష్ణ మరొక మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా నాన్న అంటే వేరు, మా బ్లడ్ అంటే వేరు, మా బ్రీడ్ అంటే వేరు, మాకులాగా ఎవడు పడితే చిరంజీవి లాటోళ్ళు వచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆ లాటోళ్ళు వాళ్ళు ఏమవ్వదనంటే ఆ రోజు ఒక కన్ననివ్వలేకపోయి నీ బతుకుకి, ఈరోజు నువ్వు వచ్చి కాపులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు దేనికోసం? కాపు కుల ద్రోహి పవన్ కళ్యాణ్, కాపులని చంద్రబాబు నాయుడు చెంతన చేరిన పవన్ కళ్యాణ్ కాపుల్ని నమ్మించి గొంతు కోసే ప్రయత్నంలో భాగంగానే నిన్న కాపులు కాపులు అంటూ మాట్లాడటం జరిగింది।